ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోజ్వీడ్ టెక్ ఎక్స్పి. నేను మీ శివరామ్ యాదవ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు 2018కి బాగా హిట్ అయినటువంటి మొబైల్స్, అట్లాగే ఫ్లాప్ అయినటువంటి మొబైల్స్ గురించి కూడా చెప్తాను. అట్లాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ఎంతో మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే నేను వీడియోస్ పెడుతున్నప్పుడు వ్యూస్ బాగుంటున్నాయి కానీ చాలామంది జస్ట్ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ మాత్రం చూస్తున్నారు. దయచేసి కొంచెం కంటెంట్ బాగా ఉపయోగపడేటటువంటి కంటెంట్. అట్లాగే ఎందుకంటే నేను ఇప్పటికి యూట్యూబ్ ఛానల్ పెట్టి 50 డేస్ అవుతుంది ఈరోజుకి. కానీ ఈ 50 డేస్లో నేను పెట్టిన ఓన్లీ 10 వీడియోసే. చాలామంది రోజుకి ఒక వీడియో చొప్పున పెడుతుంటారు, కొంతమంది 2 వీడియోస్ పెడుతుంటారు. ఆ లెక్కను చూసుకుంటే ఈ 50 డేస్లో నేను కనీసం ఒక 50 వీడియోస్ లేదా అంతకంటే ఎక్కువ వీడియోస్ పెట్టుండాలి. కానీ నేను పెట్టింది ఓన్లీ 10 వీడియోసే కానీ ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టినటువంటి కంటెంట్. ఆ వీడియోస్ని మీరు చూస్తే, జాగ్రత్తగా చూస్తే ఇంకొక 5-6 ఇయర్స్ తర్వాత చూసినా కానీ సేమ్ అది కొత్త కంటెంట్ లాగానే ఉంటుంది, ఫ్రెష్ కంటెంట్ లాగా. కాబట్టి మీకు ఆ వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే, అట్లాగే చాలా చాలా థ్యాంక్స్ మీకు, ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ 100కి రీచ్ అవుతున్నారు, 100 దగ్గరికి వచ్చేసారు. ఇది ఖచ్చితంగా మీ సపోర్టే. ఓకే, నౌ కమింగ్ టు ద పాయింట్, 2018లో బాగా ఫ్లాప్ అయినటువంటి మొబైల్స్ లిస్ట్ తీసుకుంటే చాలా పెద్ద పెద్ద కంపెనీసే ఉన్నాయి, చాలా ఫోన్లు వచ్చినాయి. అయితే అందులో కొంచెం కొన్ని మాత్రమే నేను చెప్తాను, ఎందుకంటే బాగా ముఖ్యంగా అట్ట ఫ్లాప్ అయినటువంటి మొబైల్స్ అనమాట అవి. ఎన్నో హై ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో వచ్చిన ఫోన్స్, కాబట్టి వాటి లిస్ట్ ఏంటో చూద్దాం. ముందుగా వచ్చేసి మోటో G6, G6 ప్లే, G6 ప్లస్. ఒకప్పుడు మోటరోలా ఫోన్స్ అంటే ఒక మంచి బ్రాండ్ ఉండేది, కానీ వీడు ఎక్కువ బాగా ఎక్కువ రేట్ పెట్టేసి కంపెనీ వాడు ప్రాసెసర్ 425-450 ప్రాసెసర్ అలా ఇచ్చేసి ఓన్లీ 5.7 ఇచ్చే హెచ్డి డిస్ప్లే, ఓన్లీ హెచ్డి డిస్ప్లే, హెచ్డి ప్లస్ కాదు ఏమి ఇవ్వట్లా. అంటే ఆ ఫోన్స్ కూడా 12,000, 14,000, 16,000, 15,000 ఇలా మంచి హై రేంజ్లో పెట్టేస్తున్నారు. ఎందుకంటే అదే 450-425 ప్రాసెసర్కి చాలా ఫోన్స్ 8,000లోనే వస్తున్నాయి. ఎందుకంటే యాపిల్ అయినా, శాంసంగ్, ఒప్పో, అవి ఏ కంపెనీ అయినా సరే అవే చైనా వాడి దగ్గర అదే స్పేర్ పార్ట్లు ఒకే ఒకళ్ళ దగ్గర కొంటారు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత అమ్మేటప్పుడు ఆ బ్రాండ్ పేరు చెప్పి ఎక్కువ రేటు అమ్ముతుంటారు. కాబట్టి ఈ రకంగా ఈ సంవత్సరం మోటరోలా తీసుకొచ్చినటువంటి ఈ 3 మోడల్స్ ఫెయిల్ అయినాయి అనే చెప్పాలి. ఓకేనా, నా ఇంకొక మొబైల్ వచ్చేసి బ్లాక్బెర్రీ. కానీ అసలు ఒకప్పుడు బ్లాక్బెర్రీ అంటే ఐఫోన్తో సమానంగా ఇమేజ్ వచ్చేది. కానీ ఈ సంవత్సరం బ్లాక్బెర్రీ ఒక 3 మోడల్స్ తీసుకొచ్చింది, 3 దారుణంగా ఫ్లాప్ అయినాయి. ఎందుకంటే బ్లాక్బెర్రీ అభిమానుల్ని బాగా నిరుత్సాహపరిచిన ఈ మోడల్. ఇందులో వచ్చేసి ముఖ్యంగా చెప్పుకో బాగా ఫ్లాప్ అయినటువంటి 3 మోడల్స్ వచ్చేసి బ్లాక్బెర్రీ Q2. ఇది స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఇచ్చారు, కానీ ప్రైజ్ వచ్చేసి 43,000 పెట్టారు. అదే 660 ప్రాసెసర్ రియల్మీ U1 12,000కి వస్తుంది. కానీ అలాగే ఇంకోటి ఇవాల్వ్ ఎక్స్ మా మొబైల్స్ కూడా 25,000-36,000 రేంజ్లో పెట్టేశారు. నిజంగా అంత రేట్ పెడితే ఎవరిని కొంటారా? ఏదో వెర్రి అభిమానం ఉన్న వాళ్ళు అయితే కొంటారు, కానీ నిజంగా కరెక్ట్గా మొబైల్స్ గురించి తెలిసిన ఎవడు ఈ బ్లాక్బెర్రీ నేను చెప్పినటువంటి ఈ 3 మోడల్స్ అస్సలు కొంటారు ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి ఈ 3 మోడల్స్ జోలికి కూడా వెళ్ళకపోవడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఒప్పో. అసలు ఈ ఒప్పో ఈ సంవత్సరం చాలా మోడల్స్ అనేది తీసుకొచ్చింది. ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళాయో కూడా కొన్ని తెలియదు. అసలు లెక్కలేనటువంటి మొబైల్స్ తెచ్చింది. అయితే వాటిలో కొన్ని క్లిక్ అయినటువంటి ఫోన్లు కూడా వచ్చినాయి. కాకపోతే అందులో ఫ్లాప్ అయినటువంటి మొబైల్ వచ్చేసి A7. ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 17,000. 6.2 ఇంచి నాచ్ డిస్ప్లే ఇచ్చారు. కాకపోతే మరి దీని ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 450 మాత్రం ఇచ్చారు. ఈ స్నాప్డ్రాగన్ 450 ఫోన్స్ 8,000లోనే వస్తాయి, ఇంతకుముందు నేను చెప్పాను. కానీ అది ఆ విషయంలో ఇది ఈ మోడల్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో వచ్చింది, కాకపోతే ఫ్లాప్ అయింది. నెక్స్ట్ అట్లాగే ఇంకొక కంపెనీ ఫోన్ వచ్చేసి నోకియా. నోకియా ఈ సంవత్సరం చాలా మోడల్ ఫోన్స్ వదిలింది. అందులో క్లిక్ అయిన కూడా కొన్ని ఫోన్స్ 5.1, 6.1, 6.1 ప్లస్, ఈ మోడల్స్ బాగా క్లిక్ అయినాయి. కానీ ముందు 2.1, 2.1 ప్లస్, 3.1, 3.1 ప్లస్ అనేటువంటి ఒక 4 మోడల్స్ కూడా తీసుకొచ్చింది. ఇది కూడా అట్టర్ ఫ్లాప్ మొబైల్స్. నోకియా బ్రాండ్ అంటే ఒకప్పుడు చాలా
అసలు 00, 00, 00 కానివ్వండి, అసలు 16, 00 కానివ్వండి, ఈ మోడల్ ఫోన్స్ అసలు ఒకప్పుడు మంచి బ్రాండ్, తర్వాత కూడా ప్రీమియం ఫోన్లు కానివ్వండి, మీడియం బడ్జెట్ రేంజ్లో ఉన్న ఫోన్స్ విషయంలో కూడా నోకియా చాలా బాగా సక్సెస్ అయింది. కానీ ఎందుకైనా కానీ అది ఈ మధ్యన కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ముందుకెళ్ళి బొక్కబారులా పడుతుంది. ఇకనైనా మేలుకోకపోతే మాత్రం మిగతా ఫోన్లు వచ్చేసి దీనికి పోటీగా రియల్మీ కానివ్వండి, రెడ్మీ కానివ్వండి, ముఖ్యంగా ఆసూస్, ఇవి విపరీతమైన ఫోన్ పోటీ ఇస్తున్నాయి. అట్లాగే ఇంకొక కంపెనీ వచ్చేసి శాంసంగ్. కానీ ఈ శాంసంగ్ ఫోన్స్ ఫ్లాగ్షిప్ మొబైల్స్లో చాలా బాగుంటాయి, ముఖ్యంగా ప్రీమియం బడ్జెట్ బాగా హై బడ్జెట్, దట్ మీన్స్ హై బడ్జెట్లో కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ఈ శాంసంగ్ కంపెనీకి ఉన్నటువంటి మైనస్ ఏంటంటే ఫీచర్స్ బాగుంటాయి, కానీ మంచి మంచి ఫీచర్స్ ఇస్తుంది, మొత్తం ర్యామ్ కానివ్వండి అన్నీ, కానీ ప్రైస్ వచ్చేసి బాగా ఎక్కువ పెట్టేస్తుంది. అలాగా ఎక్కువ పెట్టినటువంటి మా మొబైల్స్లో ఈ సంవత్సరం చాలా కూడా ఫ్లాప్ అయినాయి. కానీ ముఖ్యంగా మరీ బాగా అట్టర్ ఫ్లాప్ మోడల్ వచ్చేసి J6 Plus. ఇది 14,000 నుంచి 15,000 మధ్యలో వచ్చింది. కానీ ఇందులో కేవలం స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ని వాడారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫోను స్పీడ్గా ఉండాలంటే దాని ప్రాసెసర్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు అసలు స్నాప్డ్రాగన్ 700, 850 ప్రాసెసర్ కూడా వచ్చేస్తున్నాయి ఇవన్నీ, కానీ వీళ్ళు ఇంకా 425 ప్రాసెసర్లోనే ఉన్నారు ఫ్రెండ్స్. అసలు శాంసంగ్ ఎందుకు ఇలాంటి రాంగ్ స్టెప్స్ చేస్తుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకంటే శాంసంగ్ అనేది చాలా ఒక మంచి బ్రాండ్, చాలామందికి ఆ పేరు చూసే కొనేస్తారు. బహుశా వీళ్ళు ఆ ఉద్దేశంతోనే ఈ మోడల్ తెచ్చు ఉండొచ్చు. కానీ జనాలు పిచ్చోళ్ళేం కాదు కదా, మొత్తం ఈ రివ్యూస్ చూస్తారు, రేటింగ్స్ చూస్తారు, ఏ వేరే ఫోన్కి ఈ ఫోన్కి కంపేర్ చేసి వస్తారు. కాబట్టి ఆ విషయంలో ఈ J6 Plus అనేది అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. ఓకేనా, అట్లాగే నెక్స్ట్ ఇంకొక మోడల్ వచ్చేసి రియల్మీ. అట్లా ఈ సంవత్సరం రియల్మీ నిజంగా ఒక సంచలనం అని చెప్పాలి. నోకియా, శాంసంగ్, ఈవెన్ యాపిల్, పెద్ద పెద్ద రెడ్మీ కంపెనీలు కూడా బాగా గట్టి పోటీ ఇచ్చింది. రియల్మీ మొబైల్స్లో ఫ్లాప్ అయినటువంటి మోడల్ వచ్చేసి రియల్మీ 2. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో వచ్చింది, రియల్మీ 1 హిట్, కానీ రియల్మీ 2 అట్ర ఫ్లాప్ అనమాట. డిస్ప్లే విషయంలో బాగా డిసప్పాయింట్ అయింది. అంతేకాకుండా ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో వచ్చింది. ఎందుకంటే ఇది నిజంగా చాలా డిసప్పాయింట్ అనే చెప్పాలి. ఒక రకంగా ఇది రాంగ్ స్టెప్ రియల్మీది. ఓకే, అట్లాగే ఫైనల్గా ఇంకొక మా కంపెనీ మొబైల్ వచ్చేసి Redmi Note 6 ప్రాసెసర్. నిజంగా లేటెస్ట్ మొబైల్, కానీ రెడ్మీ అంటే ఎంత పెద్ద పేరు, ఎంత బాగా అసలు ఒక రకంగా ఒక ఊప వచ్చేసింది. ఈ రెడ్మీ ఫోన్స్ని చైనా యాపిల్ ఫోన్స్ అని కూడా అంటారు. కానీ ఈ రెడ్మీ నోట్ 6 ప్రో మాత్రం అట్టర్ ఫ్లాప్ మొబైల్స్ లిస్ట్లో టాప్ ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే రెడ్మీ దీనికి ముందు నోట్ 5 ప్రో అనేటువంటి మోడల్స్ తీసుకొచ్చింది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఎక్కువగా అమ్ముడుపోయినటువంటి మొబైల్స్ వచ్చేసి Redmi Note 5 ప్రో కానివ్వండి. కానీ ఆ యొక్క ఫ్లోని కంటిన్యూ చేస్తుందనే ఉద్దేశంతో ఈ మోడల్ తీసుకొచ్చారు. అస్సలు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ని అందుకోలేకపోయింది. ఎందుకంటే Redmi Note 5 ప్రోనే జస్ట్ అక్కడక్కడ చిన్న చిన్న చేంజెస్ చేసి మార్చారు, కానీ అసలు పెద్దగా ఎక్స్పెక్ట్ చేసే విధంగా అయితే లేదు. పైగా ఫోన్ కూడా ఎందుకో బిల్డ్ క్వాలిటీ పరంగా చూసినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దీనికంటే ఇంకా Redmi Note 5 ప్రోనే బెటర్ అనిపించింది. అండ్ ఇంకోటి ఈ మొబైల్ విషయంలో రెడ్మీ కంపెనీ వాళ్ళు చేసినటువంటి ఇంకొక మేజర్ మిస్టేక్ వచ్చేసి Redmi Note 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేయటం. అలా చేయటం చేస్తే ఈ మొబైలే కొంటారనుకున్నారు. కానీ ఈ మొబైల్ వదిలేసి దీనికి ఆల్టర్నేటివ్గా Realme U1, Realme 2 ప్రో, వేరే ఇట్లా ఆసూస్ కంపెనీ ఫోన్లకు వెళ్ళిపోయారు. అది ఒక రకంగా రియల్మీ ఆసూస్ కంపెనీలు రెడ్మీని గట్టి దెబ్బ కొట్టాయని చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి మొబైల్స్ ఈ 2018లో అట్ర ఫ్లాప్ మొబైల్స్. ఒక రకంగా చెప్పాలంటే అవి పులిహోర మొబైల్స్ అని అలాంటిని నిజం చెప్తున్నానండి. దయచేసి ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి మొబైల్స్ అస్సలు కొనమాకండి, వేస్ట్. నా ఈ 2018లో క్లిక్ అయినటువంటి మొబైల్స్ వచ్చేసి నేను వీటిని 3 కేటగిరీస్గా విభజించాను. ఒకటి వచ్చేసి ప్రీమియం క్వాలిటీ, దట్ మీన్స్ Above 20,000, అట్లాగే కొంచెం మీడియం బడ్జెట్ 20 నుంచి 15 మధ్యలో, అట్లాగే లో బడ్జెట్ అంటే దట్ మీన్స్, ఎందుకంటే మన అందరం చాలామంది కొనేటటువంటి లోవర్ బడ్జెట్లో కాబట్టి నేను ఇలా 3 కేటగిరీస్గా వివరించాను. అట్లాగే ఫస్ట్ ప్రీమియం బడ్జెట్ వచ్చేసి ఈ సంవత్సరం నాకు 2 మొబైల్స్ బాగా నచ్చినాయి. ఇందులో ఈ ఫస్ట్ మొబైల్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ నోట్ 9.
నిజంగా ఇది ఈ ఫోన్ కొనటం బడ్జెట్లో ఇది నిజంగా ఎక్సలెంట్ అనే చెప్పాలి. ఇది ముఖ్యంగా హార్ట్ రేట్ సెన్సార్ని కూడా పెట్టారు ఇందులో. ముఖ్యంగా చెప్పాలంటే ఈ హార్ట్ రేట్ సెన్సార్ని మన హార్ట్ బీట్కి సంబంధించి చెప్తుంది. అట్లాగే ఇంకోటి వచ్చేసి ఇంకొక మేజర్ పాయింట్ వచ్చేసి దీంట్లో ఎస్పిన్ ఫీచర్ అనేది కూడా పెట్టారు ఇందులో. అంతేకాని వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఇది. అట్లాగే ఇది డాల్బీ డిటిఎస్ని కూడా సారా సపోర్ట్ చేస్తుంది. ఐరిస్ సెన్సార్ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ అట్లాగే ఈ ఫోన్ వచ్చేసి వాటర్ రెసిస్టెంట్ ఫోను. 10-20 meters వరకు కూడా పడ్డా కానీ ఫోన్కి ఏం కాదు. వాటర్ రెసిస్టెంట్ అనమాట. అది ఒక రకంగా చెప్పాలంటే ఈ దీని పెట్టినటువంటి ఈ రేట్కి ఇది చాలా మంచి ఫీచర్స్ అనాలి. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ వాడుతుంటే చూస్తున్నాను కాబట్టి ఇది ఎక్సలెంట్ ప్రీమియం మొబైల్స్లో. అట్లాగే దీంట్లో ఇంకో రెండవ మొబైల్ కూడా ఉంది ప్రీమియం మొబైల్స్లో, హవాయ్ మేడ్ 20 ప్రో. ఇది కూడా ఈ ప్రీమియం బడ్జెట్లో కూడా మంచి సక్సెస్ అయినటువంటి ఫోన్ అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా దీని కెమెరా క్వాలిటీ ఎక్సలెంట్. 3x కెమెరా అయితే వచ్చింది మొబైల్ అనమాట. అట్లాగే దీని ఫీచర్స్ కూడా సూపర్బ్గా ఉంటాయి. కాబట్టి ప్రీమియం బడ్జెట్ ఫోన్స్లో ఈ హవాయి కూడా మంచి చాయిస్ అని చెప్పాలి. మీడియం బడ్జెట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక ఫోన్ మాత్రం చెప్తున్నాను, వచ్చేసి రెడ్మీ కంపెనీ వాళ్ళది పోకో F1. ఈ ఫోన్ వచ్చేసి 20 నుంచి 19,000 ఆ రేంజ్లో, ఒకసారి 18,000 కూడా ఇస్తున్నారు. కాబట్టి మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు ఇది. అంతేకాకుండా దీని యొక్క ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి. స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, అట్లాగే 4000 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. నిజంగా స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అంటే 5G కూడా సపోర్ట్ చేస్తుంది ఇది. కాబట్టి ఒక రకంగా ఈ మీడియం రేంజ్ బడ్జెట్లో ఇది వన్ అండ్ ఓన్లీ కింగ్ అనమాట. ఈ పొక్కో F1 15,000 లోపు ఉన్నటువంటి వాటిలో బెస్ట్ మొబైల్స్ గురించి కూడా చెప్తాను. ఇప్పటికే ఈ వీడియో చాలా లెంగ్తి అయిపోయింది కాబట్టి సాధ్యమైనంత వరకు వీటి గురించి కొంచెం చెప్పేసుకుంటూ వెళ్తాను. ఎందుకంటే ఈ మీడియం రేంజ్ బడ్జెట్లో నేను ప్రిఫర్ చేసేటటువంటి మొట్టమొదటి ఫోన్ వచ్చేసి అందుకే రెడ్మీ నోట్ 5 ప్రో. ఈ సంవత్సరం ఎక్కువగా అమ్ముడుపోయినటువంటి ఫోన్స్లో ఇది ఫస్ట్ ప్లేస్ అనమాట. 14,000 స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్, 6GB ర్యామ్, 64GB వేరియంట్, 4GB ర్యామ్, అలాగే 3GB ర్యామ్, 32GB రోమ్ వేరియంట్స్లో వస్తుంది. కాబట్టి ఫస్ట్ చాయిస్ వచ్చేసి నేను ఇచ్చేటటువంటి ప్రిఫరెన్స్ వచ్చేసి రెడ్మీ నోట్ 5 ప్రో. ఎందుకంటే అసలు కెమెరా క్వాలిటీ పరంగా కానీ, ఎందుకంటే ఇందులో ఉండేటువంటి పిక్సెల్ లెన్స్ అసలు ఎక్సలెంట్. కొంచెం లో లైట్లో కూడా మంచి పిక్చర్స్ని వీడియోస్ని క్యాప్చర్ చేస్తుంది ఇది. కాబట్టి మీడియం లో బడ్జెట్లో మాత్రం నా ఫస్ట్ చాయిస్ వచ్చేసి రెడ్మీ నోట్ 5 ప్రో. నెక్స్ట్ అట్లాగే ఇంకొక చాయిస్ వచ్చేసి ఆసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1. నిజంగా ఈ ఫోన్ రావడం ఒక సంచలనం అనే చెప్పాలి. అసలు ఇది వచ్చే టైంకి రియల్మీ, రెడ్మీ, శాంసంగ్, ఒప్పో, వివో ఇవన్నీ ఎన్నో ఉన్నాయి, కానీ వాటన్నిటిని ఒక్క దెబ్బకు తోసాతలు పారేసింది, టాప్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే రెడ్మీ నోట్ 5 ప్రో తట్టుకోగలిగింది అంటే దాని బిల్డ్ క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, అట్లాగే బ్యాటరీ బ్యాకప్. కానీ ఈ ఆసూస్ వచ్చిన తర్వాత ఒక రకంగా రెడ్మీ నోట్ 5 ప్రో స్పీడ్ కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే దీంట్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి కెమెరా క్వాలిటీ పరంగా కానీ, కాకపోతే కొంచెం సెల్ఫీ కెమెరా విషయంలో కొంచెం అసంతృప్తి ఉండొచ్చు. అట్లాగే దీని యొక్క మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి దీని 5000 mAh బ్యాటరీ, అట్లాగే దీనికి మెయిన్ దీని ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది. అట్లా కాబట్టి ఈ ఆసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1 కూడా బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అట్లాగే ఇంకొక బెస్ట్ చాయిస్ ఉన్నటువంటి మొబైల్ వచ్చేసి ఆసూస్లోనే ఆసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M2. ఇది కూడా సూపర్బ్ అని చెప్పాలి. ప్రాసెసర్ పరంగా కానివ్వండి, కెమెరా క్లారిటీ పరంగా కానివ్వండి, బ్యాటరీ మాత్రం రెండింటిలోనూ సేమ్ 5000 mAh. కాకపోతే M1 కంటే కూడా ఇది కొంచెం బెటర్ ఫీచర్స్తో వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టుకోగలిగిన వాళ్ళు మాత్రం M2ని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. రియల్మీ 1, ఎవరైతే 10,000 లోపు మొబైల్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఫ్యూచర్ అనమాట. 2 ప్రో కూడా ఎక్సలెంట్ అనమాట. ఎందుకంటే బాగా సక్సెస్ అయినటువంటి మొబైల్ ఈ సంవత్సరం రియల్మీ నుంచి. U1, రియల్మీ 2 ప్రో బాగా సక్సెస్ అయినటువంటి మొబైల్స్ అనమాట. కాబట్టి మీరు తీసుకునేటువంటి మొబైల్స్లో కూడా మీకు ఒక బడ్జెట్, మీడియం రేంజ్ బడ్జెట్ ఎంచుకుని దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ రెడ్మీ నోట్ 5 ప్రో, ఆసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1,
ఆసస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం టూ, అట్లాగే ఫోర్త్ వచ్చేసి రియల్మీ మా ఈ మోడల్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు. హానర్ కూడా ఈ సంవత్సరం ఒక చాలా మొబైల్స్ రిలీజ్ చేసింది, వాటిలో హానర్ 8X కూడా సూపర్ గా అని చెప్పాలి. దాని యొక్క బిల్డ్ క్వాలిటీ పరంగా కానివ్వండి, బ్యాటరీ పరంగా కానీ, ముఖ్యంగా చెప్పాలంటే దాని ప్రాసెసర్, కెమెరా క్లారిటీ ఎక్సలెంట్. ఇవి ఈరోజు నేను చెప్పేటటువంటి వరస్ట్ మొబైల్స్, బెస్ట్ మొబైల్స్. కాబట్టి మొబైల్స్ కొనేటప్పుడు కొంచెం ఆలోచించి చూసుకోండి ఫ్రెండ్స్. చెప్పడం మర్చిపోయాను, యాపిల్ ఈ సంవత్సరం ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ ఎక్సెస్, ఐఫోన్ ఎక్సెస్ మ్యాక్స్ అని చెప్పేసి మూడు మోడల్స్ రిలీజ్ చేసింది. మూడు పులిహోర మొబైల్స్, నేను స్ట్రైట్ గా చెప్పేస్తున్నాను కదండి. ఎవరైనా యాపిల్ ఫోన్ లవర్స్ ని ఎవరైనా బాధ పెట్టింటే ఐఎమ్ సో సారీ. ఈ వీడియోకి నేను కనీసం ఒక 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.